ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఏలి నరసి నడుస్తుంది. అఘోర భాస్పతి హోమం చేయాలి. మానసికమైన ఉత్సాహంతో మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ వారం ముడిపడతాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏమీ కూడాను ఇబ్బంది లేని వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని పదిపది ఆదర్శంగా తీసుకునే విధంగా మీ యొక్క నడవడిక ఉంటుంది. మీ నడవడికలో ఎలాంటి లోపాలని ఎవరు ఎత్తిచూపరు. పదిపదికి సహాయం చేసే వ్యక్తిగా అందరిలోనూ మంచి గౌరవంతో నిలబడిపోతారు. మీ చేతిలో ఉన్న రాజకీయ అధికారాన్ని ఉపయోగించి పదిపదికి సహాయం చేస్తారు. నలుగురికి అండగా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ అనుమానం సమాజంలో రకరకాలైనటువంటి కారణాల వల్ల మీ మనసు కొన్ని సందర్భాల్లో గాయపడుతుంది. వ్యాపార విషయాలు బాగున్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. బియ్యం పండించేటువంటి, ధాన్యం పండించేటువంటి రైతులకి అనుకూలంగా ఉంది. ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తుంది. అదే కోణంలో పత్తి, మిర్చి వీటికి కూడాను మంచి ధరలు వస్తాయి. చెప్పుకోదగిన స్థాయిలో నిలబడగలుగుతారు. పసుపు పంటకి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే గతంలో కంటే మెరుగైన ఫలితాలు మాత్రం ఉన్నాయి. రాబోయే రోజుల్లో మినుములు, కందులు ఎక్కువ ధర కలిగి ఉంటాయి. మీకు నూనెల వ్యాపారం, ఇనుము వ్యాపారం కలిసి వస్తుంది. చక్కగా చేసుకోవచ్చు. ఏలినాడు శని ప్రభావానికి పరిహారం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించే వారికి సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. దీక్షా కార్యక్రమాలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు. దీక్షలో ఏకాగ్రత కుదురుతుంది. మహాతీర్థపుడితోటి అభిషేకం చేయండి. ఈ ప్రకృతి హెల్పర్ బాత్ పౌడర్తోటి చక్కగా స్నానం చేయండి. సిద్ధగంధాన్ని ధరించండి. దీక్ష సిద్ధిస్తుంది. ఈ రాశిలో జన్మించే వారికి సంతాన సంబంధ విషయాల్లో ఓ రకమైనటువంటి దిగులు, ఆలోచన ఉంటుంది. కొంతమంది చిన్నవాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం, మిమ్మల్ని ఎదిరించడం, ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయంలో కొంత ఇబ్బంది పెట్టడం మీ మనోవేదనకి కారణమవుతుంది. ఏది ఏమైనా కొంతమంది ఈ రాశిలో జన్మించేవారు తాడైపోయే తెచ్చుకుందాం, ఎదుటి వాళ్ళ మాటకి భయపడేది లేదు, బెదిరింపులకు లొంగేది లేదు, ఉన్నవాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు అనే దూరంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి మార్స రాశి తెచ్చుకోవటం చెప్పదగినటువంటి సూచన.